ఏ సీజన్ లో నష్టపోయినా రైతులకు తోడుగా నిలబడే వారికి నష్టం జరిగిన వెంటనే ఆ నష్ట పరిహారం ఇచ్చే గొప్ప కార్యం ఈరోజు ఇవ్వడమే కాక మొన్న ఈ నిన్నటి ఖరీఫ్ లో దాదాపుగా ఇన్సూరెన్స్ కింద 1800 కోట్ల వివిధ కారణాల వల్ల 93 కోట్ల రూపాయలు మనం ఆ రోజు వాళ్లకు ఇవ్వలేకపోయాం. ఈరోజు రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలో సైతం ఈరోజు గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా బాగా పెరిగిన పరిస్థితులు సందర్భాలు కూడా ఈరోజు కనిపిస్తా ఉన్న నేపథ్యంలో ఆ రైతన్నలకు కూడా అండగా నిలబడే కార్యక్రమం రైతన్నలకు దాదాపుగా 62 కోట్ల రూపాయలు ఆ రోజే ఖర్చు చేసి రైతన్నకు తోడుగా నిలబడడం కూడా జరిగింది. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మనకు నవంబర్లో వచ్చిన భారీ వర్షం వల్ల వ్యవసాయం మరియు హార్టికల్చర్లో సార్ దాదాపు 14,000 హెక్టార్లలో సార్ పంట నష్టం జరిగింది సార్. ఆ పంట నష్టం సంబంధించి ఈరోజు సార్ 42,272 రైతులకి సార్ 21 కోట్ల 39 లక్షల రూపాయలు మనం వచ్చేసి సబ్సిడీ ఇవాళ ఇస్తున్నాం సార్. మనం మీ చేతుల మీదుగా ఈరోజు వాళ్ళు తీసుకుంటారు సార్. అదేవిధంగా సార్ మనకు ఈ సిహెచ్సిస్ కూడా వచ్చేసి సార్ ఆల్రెడీ 270 సిహెచ్సిస్ 3.4% గ్రోత్ కు గ్రౌండింగ్ చేయడం జరిగింది సార్. ఈ రోజు తమ చేతుల మీదుగా ఇంకొక 44 సిహెచ్సిస్ కి 84 లక్షల రూపాయలు అమౌంట్ రూపంలో చిన్నదే కావచ్చు కానీ నాకు అది ఎంతో భరోసా అన్న. మీరు రైతు భరోసా ఇస్తున్నారు, నా చిన్న నేను చిన్న రైతైనా దాన్ని నేను ఉపయోగించుకొని పెట్టుబడి పెట్టుకుంటూ నాకు మీరిచ్చే అదర్ బెనిఫిట్స్ కూడా నేను మా పొల ఇది వ్యవసాయానికే ఉపయోగించుకుంటున్నానన్న. ఇది కాకుండా మాకు రైతు భరోసా కేంద్రాలు మీరు ఇచ్చి మేము ఇంత ఇదివరకటికైతే మా నాన్న వాళ్ళ తరంలో అయితే మేము మా మండల కేంద్రానికి మా జిల్లా కేంద్రానికి వెళ్ళి మేము విత్తనాలు కానీ లేదు పురుగు మందులు కానీ లేదు కానీ ఇవన్నిటికీ మేము చిత్తూరు జిల్లా కేంద్రానికి వెళ్ళేవాళ్ళమన్న. ఇప్పుడు మాకు అలాంటి పరిస్థితి ఏమీ లేకుండా మీరు అధికారంలోకి వచ్చినాక మన ప్రభుత్వంలో మాకు మేము మా ఊర్లోనే ప్రతి ఒక్కటి మేము చేసుకో మేము పొందగలుగుతున్నామన్న. దానికి మేము ఎంతో సంతోషంగా ఉన్నాం అంటున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది అన్న. మాకు ఆర్బికేల ద్వారా మేము విత్తనాలు పురుగు మందులు అదేవిధంగా మా పంటలను అమ్ముకోవడం కాకుండా మేము ఏంటంటే శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని మేము చదువుకున్నందుకు ఇంకా మాకు సంతోషంగానే ఉంది. చదువుకొని వ్యవసాయం చేయడం ఈరోజు చాలామంది తక్కువ మందే ఉన్నారు కానీ మాకేంటంటే 200 రూపాయలు తీసుకుంటున్నారు ట్రాక్టర్కి. మేము కూడా ఈ ఓం దుర్గా గ్రూప్ అనేసి మేము ఫామ్ అయ్యాము. ఆ గ్రూప్ ద్వారా మాకు 15 లక్షల రూపాయలకి మాకు ఆమోదం ఇచ్చారు. మేము త్వరలోనే దాని డబ్బులు కట్టి ట్రాక్టరు రొటవేటరు ఈ టిల్లర్సు నెక్స్ట్ వచ్చిన చిన్న అయితే కలలు కన్నారు. ఇది ఇవన్నీ అందరికి అందాలి అనే మీ సదుద్దేశాన్ని మేము మా ద్వారా కూడా మేము బయట వాళ్ళకన్నా 200-300 తగ్గించి వాళ్ళకు ఉపయోగపడుతూ మాకు ఉపయోగించుకుంటూ దాన్ని మేము సద్వినియోగం చేసుకొని మీ కళను మేము నెరవేరుస్తామని మీకు తోడుగా ఉంటామని.